Hello everyone, how are you all? This is Yarupa and welcome to my channel Paru's Akshay Patra and andariki Sri Rama Navami Subhakankshalu. Happy Sri Rama Navami. Enti pandaga andaru baa chesesukunnara? Panakam vadapappu chesi devudu mundu ప్రసాదంగా పెట్టేసుకున్నారా? దానితో పాటు ఇవాళ మన కిచెన్లో స్పెషల్ ఐటెం కంపల్సరీగా ఉండాల్సింది మన రా మ్యాంగో పులిహార. మీరు అందరు చేసుకుని ఉంటారు, కానీ కొత్తగా ట్రై చేసే వాళ్ళకి ఒకసారి నేను కూడా చేసి చూపిద్దాం ఈజీగా అని వచ్చాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకుంటే రా మ్యాంగో, నేనైతే ఈ మ్యాంగో తీసుకున్నాను, ఎందుకంటే మా ఇంట్లో కొంచెం పులుపు తక్కువ తింటారు, అందుకని నేను ఈ మ్యాంగోనే తీసుకున్నాను. పీల్ ఆఫ్ చేసి దాన్ని గ్రేట్ చేసి పెట్టేసుకున్నాను, అంటే తురిమి పెట్టేసుకున్నాను. దాని తర్వాత ఇప్పుడు చూడండి, పచ్చిమిర్చి ఒక 4, ఎండుమిర్చి 2, కరివేపాకు అండ్ జనరల్గా మనము పోప్కి వాడే ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, వాటితో పాటు మనం పల్లీలు. ఇవి తప్ప పెద్ద ఇంగ్రీడియంట్స్ అయితే దీనికి ఏమీ అవసరం లేదు. మ్యాంగో ఎంత తీసుకోవాలని డౌట్ ఉంటే, ఒక కప్పు రైస్ తీసుకుంటే ఒక కప్పు మ్యాంగో తురుము వచ్చేటట్టు చూసుకోండి, మీరు బాగా పులుపు తినేటైతే, లేకపోతే కొంచెం తగ్గించుకోవచ్చు. రైస్ వండుకునేటప్పుడు 1/2 స్పూన్ టర్మరిక్, 1/2 స్పూన్ ఆయిల్ వేసుకుంటే రైస్ చాలా పొడిగా ప్లస్ ఈవెన్గా యెల్లో కలర్లో ఉంటుందన్నమాట. మనం పోప్కి టర్మరిక్ యాడ్ చేసుకునే బదులు నేను రైస్లోనే యాడ్ చేసేస్తాను. ఇదిగోండి వండేసుకున్నాను అండ్ చాలా పొడిగా వచ్చింది రైస్ కూడా, అండ్ ఈవెన్ యెల్లో కలర్డ్ రైస్ లాగా కనిపిస్తుంది మనకు. మనం పోప్ రెడీ చేసుకునే లోపు ఈ రైస్ని ఇంకొక వెడల్పాటి గిన్నెలోకి తీసుకొని కొంచెం చల్లారేలాగా, అంటే ఆరబెట్టుకుంటే రైస్ పొడిగాను ప్లస్ చల్లగా అవడం వల్ల మనం పోప్ కలుపుకోవడానికి ఈజీగాను ఉంటుంది. సో నేను అది పక్కకు పెట్టుకున్నాను, పోప్కి రెడీ చేసుకునేస్తాం. ఇంకా చూడండి, ఇలా ఒక బాండిల్ తీసుకొని దానిలోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను, తర్వాత ఆవాలు, తర్వాత జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, మీరు ఎంత జనరల్గా వాడతారో అంత, దీనికి ఏమీ కొలతలేమీ లేదు. పోప్కి మీరు జనరల్గా ఎలా వాడతారో అలా వేసుకుంటే సరిపోద్ది. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, మనం పెట్టుకున్నవన్నీ కొంచెం పోపు వేగే వరకు చూసుకోండి. మీ అందరికీ తెలియాలి, మ్యాంగోస్లో ఎస్పెషలీ రా మ్యాంగోలో విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఈ ఇవన్నీ కూడా బాగా ఉండడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనం అందరం తప్పకుండా రా మ్యాంగో తినాలి ఈ సమ్మర్లో. దానివల్ల ఉన్న బెనిఫిట్స్ కూడా నేను చెప్తాను ఇక్కడ. పోపు వేగిపోయిందండి అన్నీ, సో పల్లీలు కూడా యాడ్ చేసేసుకుందాం. కొంచెం నేను ఆల్రెడీ దాన్ని వేయించి పెట్టుకున్నాను కాబట్టి లాస్ట్లో వేసుకుంటున్నా. మీరు పచ్చి వాడేటట్టు అయితే మీరు స్టార్టింగ్లో పోపుకి అన్నిటికంటే ముందు యాడ్ చేసుకోవచ్చు. కొంచెము ఇంగువ కూడా యాడ్ చేస్తానండి, వేడిగా ఉంది కదా ఇప్పుడే, కొంచెం ఇంగువ కొంచెం మీరు తినేటట్టయితే వేసుకోండి, లేకపోతే లేదు ఆప్షనల్, బట్ ఇంగువ వేసుకుంటే మాత్రం మంచి ఫ్లేవర్ ఉంటుంది. సో నేను ఇంగువ కూడా కొంచెం యాడ్ చేసేసాను. దీని తర్వాత ఇప్పుడు బాగా వేగిపోయినాయి అన్న తర్వాత దెన్ మనం పెట్టుకున్న తురుము, పచ్చి మ్యాంగో తురుము ఉంది కదా, దాన్ని యాడ్ చేసేసుకొని కొంచెం దాంట్లోంచి, అంటే ఆ పచ్చి స్మెల్ పోయే అంతే, ఎక్కువ వేయించక్కర్లేదు. జస్ట్ ఒక 2-3 మినిట్స్ మీరు పెడితే కూడా అది కొంచెం పచ్చిగానే కలుపుకుంటాం యాక్చువల్గా అన్నంలోకి. ఒక్కొక్కసారి వద్దు అనుకున్న వాళ్ళు ఇలా వేయించుకొని కొంచెం ఆ పచ్చి వాసన పోయిన తర్వాత దాన్ని మనం కలిపేసుకోవచ్చు అన్నమాట. సాల్ట్ తగినంత వేసేసుకోండి. ఆ మ్యాంగో వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇట్ ప్రొటెక్ట్స్ అవర్ బాడీ ఫ్రమ్ హీట్ స్ట్రోక్ అని చెప్పొచ్చు, ఎక్సెసివ్ వాటర్ లాస్ కాకుండా బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది, అండ్ ఎస్పెషలీ విటమిన్ ఏ అండ్ ఈ ఏం చేస్తుందంటే ఎన్హాన్సెస్ అవర్ హార్మోనల్ సిస్టమ్, బ్యాలెన్స్డ్గా ఉండేలాగా చూసుకుంటుంది, ప్రివెంట్స్ డీహైడ్రేషన్. చల్లగా అయిపోయిన అన్నంలోకి ఈ పోప్ తీసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈక్వల్గా కలిపేసుకొని దాన్ని కాసేపు పక్కన పెట్టేసుకున్నారంటే అది ఈక్వల్గా ఆ పులుపు సాల్ట్ అన్నీ పట్టేసుకుంటుంది రైస్ని. ఎస్పెషలీ మనకు స్టమక్ డిజార్డర్స్ అండ్ కాన్స్టిపేషన్, బ్లోటింగ్, ఇండైజెషన్, డయేరియా ఇవన్నిటి నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. డీటాక్సిఫైస్ లివర్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, క్లెన్సెస్ లివర్ అండ్ ప్రమోట్స్ ద సెక్రేషన్ ఆఫ్ బైల్ జ్యూస్ ఆల్సో. కాబట్టి అందరం ఈ సీజన్లో రా మ్యాంగోని తప్పకుండా తిని మన హెల్త్ని కాపాడుకుందాం. మ్యాంగో విషయం మీ అందరికీ చెప్పాలి, రా మ్యాంగోస్ మన స్కిన్కి హెయిర్కి కూడా చాలా చాలా మంచిది. సీ వెన్ సీజన్ ఇస్ గిఫ్టింగ్ అస్ విత్ ఫ్రెష్ రా మ్యాంగోస్, డోంట్ ఫర్గెట్ టు యాడ్ ఆన్ టు యువర్ డైట్ ఇన్ సమ్మర్ అండ్ ఎంజాయ్ యువర్ సమ్మర్ విత్ రా మ్యాంగో యాజ్ వెల్ యాజ్ రైపెన్ మ్యాంగోస్. Hope you all like this video and thank you so much for watching. Like, comment and subscribe my channel if you like the video and be safe, be healthy. Thank you.